పెట్టుకోవాలా, అట్లాగే డ్వాక్రా మహిళలకు ఇబ్బందే గుర్తుపెట్టుకోవాలి ఇచ్చిన 10,000 కంటే, అది ఇతనికి మైనస్ ఉంటుంది రేపు పొద్దున. కాబట్టి అది రేపు పొద్దున. కానీ కంపేర్ టు ప్రీవియస్ చీఫ్ మినిస్టర్స్ అంటే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ ఈయన మార్క్ బాగా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ 3.5 ప్రతి దానికి కూడా. జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో ఈయన మార్క్ బాగా వేసుకున్నారు. ఇంక్లూడింగ్ ఆ భూరక్ష పథకంలో వాళ్ళకి ఇచ్చిన దాని మీద కూడా ఈయన ఫోటో వేయడం బాగా కనిపిస్తుంది. ఓకే, అది కొంతమందికి నచ్చట్లేదు అనుకోండి, ఎమ్మెల్యేలకి నచ్చట్లేదు. ఈ మార్క్ ముందు నుంచి ఈయన పెట్టుకున్న వ్యూహం, ఈ మార్కే రేపొద్దున్న పాజిటివ్ ఓటింగ్ని ఇంకా పెంచే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మైనస్ కూడా అవుతుంది. అతి ప్రచారం అతి సర్వత్ర విజయత్ అంటారు. ఈ అతి చిరాకు అంటే ఇంతకుముందు నాకు తెలిసి వైఎస్ఆర్ టైంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉండే తప్ప కాంగ్రెస్ పార్టీ కాబట్టి మిగతా వాళ్ళు ఊరుకోరు. అందుకని రాజీవ్ గాంధీ పేరును ఇందిరాగాంధీ. కానీ మరి ఇక్కడ జగనన్న కాలనీలో కూడా మరి కేంద్రం ఫండ్ ఉంది ఉంటది, అలాగని మోడీ పేరు పెట్టట్లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అది, ఇక్కడ ఈయనేమి బీజేపీ తరపున లేడు కాబట్టి పెట్టడం బేసిక్ గా. కానీ అదే అంటాను, ప్రజెంట్లీ ఈయన మార్క్ పెట్టుకోగలిగారు బాగా. కానీ అదే మైనస్ ఎందుకు అవుతుంది అంటే అది పెట్టుకుని చేయకపోతే జగనన్న కాలనీలు అది ఒక శిథిల సౌదాల కింద ఉంటే ఎట్టాగుంటది, ఏం పూర్తి కాకుండా ఉంటే చివరికి అది మైనస్ అవుతుంది కదా. ఇంకొకటి ఏంటంటే అతి ప్రచారం కూడా దెబ్బ. చంద్రబాబుకి అతి పెద్ద అతి ప్రచారమే దెబ్బతీసింది. ఇక్కడ వీళ్ళ అతి ప్రచారం కూడా విరక్తి పుట్టిస్తుంది. కాకపోతే ఒకంత అదృష్టవంతుడు ఏంటంటే ఇతనికి 90% మీడియా నెగిటివ్గా ఉంది కాబట్టి ఈ ప్రచారం జనంలోకి వెళ్ళటల్లా, అదే కదా 10% వెళ్తుంది జనంలోకి సాక్షి మూలంగా. అది చూసేవాడు ఎట్టకు పార్టీ క్యారెక్టర్తే బయట జనంలోకి ఇతను ప్రచారం ఏం పెద్దగా వెళ్ళటల్లా, అంటే తెలిసినోడికి తెలుస్తుంది కొత్తగా ఎవరికి తెలియదు తెలియదు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇతనుకున్న మైనస్ ఏంటయ్యా అంటే ఇవి ఆల్రెడీ వచ్చేసినాయి, ఏంటి ఇంకా కొత్తది నేను అనుకోవడం ఈ ప్రకటనలు కొత్త ప్రకటన. ఇప్పుడు వీళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు ధైర్యం చేయకపోతుంది, అందుకే మేము అవి ఉంచుతాం ఉంచుతాం అంటున్నారు.